భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. దినకర్ వినిపించట్లేదు, కట్ అయింది. యావని దాదాపు 5:30 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు ఇందులో ప్రధానంగా రెండు అంశాలపైన ఎక్కువసేపు చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దీనికి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చర్చించుకోవాలి. ఇక సిఆర్డీఏ యొక్క బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలా, లేకపోతే ఏకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలన్న దానిపైన మాత్రం మరో వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం. దీంతో పాటు తూలూరు మండలాన్ని పూర్తి స్థాయిలో రాజధానిగా గుర్తించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక మరొక వైపు తూలూరుతో పాటు 29 కిలోమీటర్ల గ్రామాల రేడియస్లో ఉన్నటువంటి 182 కిలోమీటర్లను కూడా క్యాపిటల్ రీజన్గా గుర్తించడానికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరోవైపు సిఆర్డీఏ దానికి సీఎం చైర్మన్గా వ్యవహరిస్తారని, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా వైస్ చైర్మన్గా ఉంటారు. మిగతా బాడీకి కూడా మున్సిపల్ లేదా తర్వాత ఆర్థిక శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారని కూడా దానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపినట్టుగా సమాచారం ఉంది. ఇక మరోవైపు మంగంపేట బైరటీస్, ఈ బైరటీస్ పైన ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా భారీగా అవకతవకలు జరిగాయి. చాలా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయి అన్నట్టుగా దీనిపై చర్చ జరిగింది. ఈ మంగంపేట బైరటీస్ అమ్మకాల్లో జరిగినటువంటి అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టడానికి యనమల ఆధ్వర్యంలో ఉన్నటువంటి యాంటీ కరప్షన్ కమిటీకి ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల కాలంలో మంగంపేట బైరటీస్లో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం సబ్ క్యాబినెట్కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే దాదాపు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య పథకాన్ని మారుస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు ఈ యొక్క పథకం కింద 1038 రోగాలకు చికిత్స చేయాలని, అలాగే ప్రీమియంని 190 నుంచి 250 రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఇక బీమా ఇన్సూరెన్స్ని 2 నుంచి 2.5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే ఇసుక విధి విధానాలపైన, ఇసుక అమ్మకాలపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, చాలా దృష్టి పెట్టింది. దీని ద్వారా ఆదాయం కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం చాలా సంకల్పంగా ఉంది. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ప్రభుత్వం పరిగణిస్తున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి కూడా కేబినెట్కి చంద్రబాబు సూచించడం జరిగింది. ఆన్లైన్ విధానాల ద్వారా ఇసుక అమ్మకాలను చేపట్టి దాన్ని డ్వాక్రా గ్రూపులకు లాభం కలిగేలా చూస్తే రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలు కూడా న్యాయం చేసినట్టుగా ఉంటుందని కూడా సీఎం కేబినెట్ సభ్యులకు సూచించడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి కేబినెట్ లో కూడా ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ఏంటంటే మంత్రి పత్తిపాటి పుల్లారావు పైన కొద్దిగా సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారని కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే 6 నెలలు గడుస్తున్నా కానీ వ్యవసాయ శాఖ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించకపోవడము, అలాగే జరుగుతున్నటువంటి రాజధాని సమీకరణలో రైతులను ఒప్పించడానికి కానీ, అలాగే హుదూద్ తుఫాన్ సమయంలో వ్యవసాయ శాఖ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావడంలో కూడా మంత్రి పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం మూలంగా ఆయన పైన కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశారని, పని యొక్క విధానాన్ని అలాగే శాఖ పైన కూడా పట్టు పెంచుకోవాలని కూడా ముఖ్యమంత్రి పత్తిపాటి పుల్లారావుకి సూచించినట్టు సమాచారం. ఇది ఓవరాల్ పరిస్థితి. దీనికి సంబంధించి కేబినెట్ బ్రీఫింగ్ కి సంబంధించి 5:30కి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంది. ఓవర్ టు యు. రైట్ దినకర్, థాంక్యూ.